హాయ్ ఫ్రెండ్స్ అవర్ వారి వెల్లడి వీడియోలో ఏం అంటే టీఎస్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డౌట్స్ ఏవైతే నాకు ఇవ్వడం జరిగిందో ఆ డౌట్స్ బేస్ చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను సో దీనికంటే ముందు ఒక వీడియో చేస్తా టీఎస్ ఇంటర్ టూ థౌజండ్ నైన్టీన్ ఇంప్రూవ్మెంట్ సప్లీ రివాల్యుయేషన్ క్లారిఫికేషన్ అని చెప్పేసి సో దీంట్లో ఒకసారి వీడియో చూడండి వీడియో చూస్తే మీకు చాలా వరకు క్లారిఫికేషన్స్ అవుతాయి సో ఈ వీడియోలు కూడా చాలా మంది కామెంట్ చేయడం జరిగింది సో ఏంటంటే ఆర్ దర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఫర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అలానే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు సప్లీతో పాటు ఇంప్రూవ్మెంట్ రాయొచ్చా ఫస్ట్ ఇయర్లో సప్లీ ఎగ్జామ్ ఉంది సార్ నేను ఇంప్రూవ్మెంట్ రాయొచ్చా సో ఇలా రకరకాల డౌట్స్ అడిగారు ఆ డౌట్స్ కూడా దీన్ని క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను సో మళ్ళీ ఇంకొకసారి కూడా క్లియర్ చేద్దామని చెప్పేసి అంటే ఇక్కడ ఇచ్చిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో సో మానస రెడ్డి అడుగుతుంది వాళ్ళ సిస్టర్కి వచ్చేసి ఇంటర్మీడియట్లో అలా ఫిజిక్స్ మట్టికి సో ఫోర్ మార్క్స్ వచ్చేసి నేను రికౌంటింగ్ పెట్టాలా రివాల్యూషన్ పెట్టాలా సప్లీకి ఫీజు కట్టాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఆ కన్ఫ్యూజన్స్ అన్నింటిని బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో మనం చాలా పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తాం దానికంటే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఏ వీడియో చేసినా అప్డేట్ కూడా మీ మేలుకు వస్తుంది అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇంకా వీడియో చేయడానికి అంటే ఏ టాపిక్ అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ టాపిక్ పైన మనం ఇంకా వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఎవరైనా కమెంట్ చేసినా కూడా కమెంట్కి మీరు లైక్ ఇచ్చారనుకోండి అంటే ఆ పర్టికులర్ క్వశ్చన్ పైన నేను ఇంకొక వీడియో ఛాన్సెస్ ఉంటుంది మీకు ఎలాంటి డౌట్ వచ్చినా ఏ వచ్చినా కూడా మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి జరుగుతుంది రిప్లై ట్రై చేద్దాం సో ఇక్కడ మనం పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం సో ఇక్కడ నేను టూ పార్ట్స్గా డివైడ్ చేశాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ మనం ఫస్ట్ ఇయర్ గురించి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఇయర్లో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్లో ఆల్ పాస్ వర్సెస్ ఇంప్రూవ్మెంట్ ఫెయిల్ వర్సెస్ ఇంప్రూవ్మెంట్ రికౌంటింగ్ రివాల్యుయేషన్ సో వాటికి సంబంధించిన పేమెంట్ కూడా ఏదన్నది ఇక్కడ మనకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయ్యడం జరిగింది ఫస్ట్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్కి వచ్చేస్తే ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఓన్లీ ఫస్ట్ ఇయర్ గురించి చెప్తున్నాను ఎవరైతే ఫస్ట్ ఇయర్ అన్ని సబ్జెక్టులు పాస్ అవుతారో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కట్టుకోవచ్చు సో వీళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజిక్స్లో ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఇంప్రూవ్మెంట్లో థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి అనుకోండి థర్టీ సిక్స్ మార్క్స్ కౌంట్ చేస్తారు లేదు ఇంప్రూవ్మెంట్లో ఆయన వచ్చేసి ఓన్లీ ట్వంటీ వన్ వచ్చేసాయి అనుకోండి అప్పుడు ట్వంటీ ఫోర్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు అంటే మీకు ఇంప్రూవ్మెంట్ ఎవరైతే అంటే ఆల్ పాస్ అయిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు దేంట్లో ఎక్కువ వస్తే ఆ మార్క్స్ కన్సర్ చేస్తారు దాన్ని అకౌంటింగ్లో కావచ్చు రివాల్యుయేషన్లో కావచ్చు ఇంప్రూవ్మెంట్లో కావచ్చు ఓన్లీ ఈ ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పేల్ వర్సెస్ ఇంప్రూవ్మెంట్ ఈ అబ్బాయి ఏ లేకపోతే అమ్మాయి ఫెయిల్ అయింది అనుకోండి సో ఫెయిల్ అయిన వాళ్ళు మనకి ఇంప్రూవ్మెంట్ కట్టొచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ కట్టొచ్చు బట్ ఇది చాలా రిస్కీ సో ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనకు పాస్ అయిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే దేంట్లో ఎక్కువ మార్క్స్ వస్తే ఆ మార్క్సే కన్సిడర్ చేస్తారు బట్ ఫెయిల్ అయిన వాళ్ళకి సో ఫెయిల్ అయిన సబ్జెక్టుకి మీరు సబ్లిఫీజ్ కట్టేశారు దాంట్లో ట్వంటీ వన్ వచ్చేసి పాస్ అయిపోయారు ఇప్పుడు ఫెయిల్ అయ్యి ఇంప్రూవ్మెంట్ కూడా కట్టేస్తున్నారు ఒకవేళ అంటే మంచి మార్క్స్ వచ్చిన సబ్జెక్టు కూడా మీరు ఇంప్రూవ్మెంట్ కట్టేస్తే ఆ సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వస్తుంది తక్కువ మార్క్స్ ఉంటే ఈవెన్ ఫెయిల్ అయిన కూడా ఫెయిల్ చాలా రిస్కీ అనమాట సో అందుకని చెప్పేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాయడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి ఎందుకంటారు చాలా రిస్కీ సో ఇక్కడ ఏంటంటే రిస్క్ ఏం లేదు ఎందుకంటే ఆయన అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయాడు ఒకవేళ ఫెయిల్ అయినా పాస్ అయినా దేంట్లో ఎక్కువ మార్క్స్ ఆ మార్క్స్ కన్సర్ చేస్తారు ఎవరికి అంటే పాస్ అయిన వాళ్ళకి బట్ ఫెయిల్ అయిన వాళ్ళ కేసు వేరే ఉంటుంది కాబట్టి సో ఫెయిల్ అయిన వాళ్ళు ఓన్లీ మీరు సప్లీ ఫీజు కట్టుకోవడానికి ట్రై చేయండి కానీ ఇంప్రూవ్మెంట్ కట్టకండి ఒకవేళ ఇంప్రూవ్మెంట్ కట్టి ఎక్కువ మార్క్స్ వస్తే ఓకే బట్ తక్కువ మార్క్స్ వస్తే అవే మార్క్స్ కన్సల్ట్ చేస్తారు కాబట్టి ఇది చాలా రిస్క్ అని చెప్పొచ్చు నెక్స్ట్ రికౌంటింగ్ వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది రీకౌంటింగ్ అంటే మీ పేపర్ని మళ్ళీ కరెక్షన్ చేయరు అంటే షీట్ అంటే పైన కరెక్షన్ చేసిన ఫస్ట్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వేస్తాము సెకండ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వేస్తాము ఇలా ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ వేసిన మార్క్స్ అవి మళ్ళీ రీకౌంట్ చేస్తారు అంతే తప్ప మీ పేపర్ని ఓపెన్ చేసి దాంట్లో ఈ క్వశ్చన్ చేయరు కాబట్టి ఇక్కడ రీకౌంటింగ్ కట్టేస్తే మనకి పాస్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఓన్లీ టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది కాబట్టి సో మీరు ఎవరైనా సరే రివాల్యుయేషన్కి కట్టేసేయండి ఈ రివాల్యుయేషన్తోని మనకు అడ్వాంటేజ్ ఏంటి మీరు ఏదైతే పేపర్ రాస్తారో ఆ పేపరు జిరాక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఆ జిరాక్స్ మీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ ఆన్సర్ కరెక్టా కాదా అనేది కూడా క్లారిఫై చేసుకోవచ్చు అలాగే మీకు ఒకవేళ మీరు మంచిగా పేపర్ రాస్తారు అనే గ్యారంటీ కనుక ఉంటే సో ఖచ్చితంగా దాంట్లో మార్క్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు ఈ ఫోర్ ఆప్షన్స్ మీకు క్లియర్గా అర్థమైనా అనుకుంటున్నాను బట్ ఇక్కడ వచ్చేసి సో ఎవరైతే ఇప్పుడు మనకి ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో సెకండ్ ఆప్షన్ చాలా రిస్క్ సో ఎవరు కూడా అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఇంప్రూవ్మెంట్ కట్టడానికి ట్రై చేయకండి సో ఈ ఫోర్ ఆప్షన్లో ఇప్పుడు సార్ మాకు నేను రికౌంటింగ్ కట్టాలా రివాల్యుయేషన్ కట్టాలా సప్లి కట్టాలా అని చెప్పేసి చాలా మంది డౌట్లో ఉన్నారు సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆల్ పాస్ అయిన వాళ్ళు మీరు ఇంప్రూవ్మెంట్ కట్టేసేయండి అలాగే రివాల్యుయేషన్ కట్టేసేయండి ఇప్పుడు ఈ టూ కేసెస్ వర్సెస్ అంటే ఫస్ట్ మెథడ్ అలాగే ఫోర్త్ మెథడ్ కలిపిస్తే దీంట్లో దేంట్లో అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయో లే అంటే ఫస్ట్ టైం థర్టీ మార్క్స్ వచ్చాయి రికౌంటింగ్లో ఫార్టీ వచ్చేసాయి లేదంటే ఇంప్రూవ్మెంట్లో ట్వంటీ ఫైవ్ వచ్చేసాయి ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు అంటే ఫస్ట్ మెథడ్ నుంచి ఫోర్త్ మెథడ్ దీంట్లో ఎక్కువ మార్క్స్ దేనికి వచ్చాయంటే ఫార్టీ మార్క్స్ వచ్చేది కాబట్టి ఫార్టీ మార్క్స్ కన్సిడర్ చేస్తారు ఇందులో అంటే ఎలాంటి డౌట్ లేదు సో రీకౌంటింగ్లో కానీ రివాల్యుయేషన్లో కానీ మీరు కనుక పాస్ అయితే పాస్ అయినట్టే కన్సిడర్ చేస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు బట్ అయితే యూజ్ లేదు కాబట్టి మీరు ఆల్ పాస్ అయిన వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కట్టడానికి ట్రై చేయండి అలాగే రివాల్యూషన్ కట్టడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఇంకో మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఫెయిల్ అయ్యారు అంటే మీరు ఇంప్రూవ్ ఇక్కడైతే నేనైతే సజెజ్ చేయట్లేదు ఇంప్రూవ్మెంట్ అయితే కట్టకండి ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారో ఫిజిక్స్ ఫెయిల్ అయ్యారు అనుకోండి ఫిజిక్స్ ఫెయిల్ అయ్యారు మీరు దానికి సప్లీ ఫీజు కట్టేస్తున్నారు సో ఇదే ఫిజిక్స్కి మీరు ఏం చేస్తున్నారంటే రివాల్యుయేషన్ కట్టేస్తున్నారు ఇప్పుడు ఆ ఒకవేళ రివాల్యుయేషన్లో లక్కీగా మీరు పాస్ అయ్యారనుకోండి ఈ రివాల్యుయేషన్ మార్క్స్ కన్సల్ట్ చేస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అంటే రికౌంటింగ్లో కానీ రివాల్యుయేషన్లో మీరు పాస్ అయితే కనుక ఆ పాస్ మార్క్స్ కన్సల్ట్ చేస్తారు సార్ మరి ఈ మార్క్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి చాలా డౌట్ ఉంది ఇప్పుడు మనకి ఇప్పుడు రికౌంటింగ్ రివాల్యుయేషన్ కానీ సప్లీ రిజల్ట్స్ కానీ ఏవైనా కానీ థర్టీ నుంచి ఫార్టీ డేస్ టైం పడుతుంది సో ఈ టైం వరకు మనకు సప్లీ డేట్ అనేది అయిపోతుంది కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు సప్లీ ఫీజు కట్టేస్తే అలాగే రివాల్యూషన్ కూడా కట్టేసేయండి దీంట్లో ఒకవేళ మీరు సప్లై లో పాస్ అయినా గా కన్సిడర్ చేస్తారు లేకపోతే లో పాస్ అయినా కూడా మీకు పాస్ కన్సిడర్ చేస్తారు సో లో మార్క్స్ కనుక పెరిగితే సో హైయెస్ట్ మార్క్స్ కనుక వస్తే రివాల్యుయేషన్ మీకు ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఇది సో రివాల్యుయేషన్కి సంబంధించిన మార్క్స్ కూడా థర్టీ టు ఫార్టీ డేస్ క్యాన్ పడుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో మీకు వెంటనే రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఒక డేట్ వచ్చేస్తే మనకు ట్వంటీ ఫిఫ్త్ దాకా ఉంది సో ఈ ట్వంటీ ఫిఫ్త్ లోపు ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి అప్లికేషన్స్ అన్ని బేస్ చేసుకొని వాళ్ళ వాళ్ళు రీకరెక్షన్ చేసి ఒక్కొక్క పేపర్ స్కాన్ చేసి మీకు పంపి టైం పడుతుంది బట్ ఇక రివాల్యుయేషన్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మీ పేపర్ జిరాక్స్ మీకైతే వచ్చేస్తుంది దానికి ఎలాంటి డౌట్ లేదు సో చాలా వరకు మీకు ఫస్ట్ ఇయర్కి సంబంధించిన డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయి కావచ్చు సో ఇంకైనా డౌట్ ఉన్న మీరు కమెంట్ చేయండి మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎలాంటి రిస్క్ లేదు ఎందుకంటే వాళ్ళకు రిజల్ట్స్ ఇంకా ఫార్టీ డేస్కి వచ్చినా ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్కి వచ్చినా ఫిఫ్టీ డేస్కి వచ్చినా ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి సో ఫస్ట్ ఇయర్ గురించి టెన్షన్ లేదు ఇప్పుడు మనం సెకండ్ ఇయర్కి వచ్చేద్దాం ఈ సెకండ్ ఇయర్లో మెయిన్గా మనకు ఎన్ని మెథడ్స్ అంటే ఇక్కడ ఫైవ్ మెథడ్స్ ఉన్నాయి ఫైవ్ మెథడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఆల్ పాస్ వర్సెస్ ఇంప్రూవ్మెంట్ ఫెయిల్ వర్సెస్ ఇంప్రూవ్మెంట్ రికౌంటింగ్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ డేట్ టు టెక్స్ట్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ సో వాట్ అబౌట్ ఎంసెట్ డోస్ జేడబ్ల్యూ అండ్ నీట్ రిమైనింగ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనం దీంట్లో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేస్తే ఎవరైతే పాస్ అవుతున్నారో పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశాలు ఉన్నాయి ఇది రిస్కీ ఎందుకు రిస్క్ అంటే చెప్తున్నానంటే మీకు చెప్తాను మళ్ళీ ఓకే ఇందాక రిస్కీ అన్నప్పుడు మీకు చెప్పాను రిస్కీ అంటే ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ప్రాబ్లం లేదు ఓన్లీ సెకండ్ ఇయర్కి వచ్చేస్తాయి మీరు ఇంప్రూవ్మెంట్ అనేది కట్టొచ్చు ఒకవేళ ఇంప్రూవ్మెంట్ కట్టేస్తాం ఓన్లీ సెకండ్ ఇయర్లోనే ఇంప్రూవ్మెంట్ కట్టిన తర్వాత ఒకవేళ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి ఫెయిల్లే ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చేయడానికి తక్కువ మార్క్సే అంటే సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్కి వెళ్తే మటుకు చాలా రిస్క్ దాంట్లో తక్కువ మార్క్స్ వస్తే తక్కువ మార్క్స్ కన్సిడర్ చేస్తారు ఇఫ్ ఇన్ కేసు ఫెయిల్ అయితే ఫెయిల్ కూడా కన్సిడర్ చేస్తారు అందుకని చెప్పేసి నేను ఎవరు కూడా నేను ఈ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాయడానికి సజెస్ట్ చేయట్లేదు ఇంకొకటి ఏంటంటే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ మీరు రాస్తారు ఓకే అంటే ఇప్పుడు మంచి మార్క్స్ వచ్చి అన్నీ పాస్ అయిపోయారు అయినా కూడా నాకు ఇంకా మ్యాథ్స్లో ఇంకా ఒక టెన్ మార్క్స్ పెరిగే ఉన్నాయి సార్ లేదంటే ఫిజిక్స్లో ఇంకొక టెన్ మార్క్స్ వచ్చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీరు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాస్తే కనుక ఆ రిజల్ట్స్ మనకి ఎన్ని డేస్ పట్టితుందంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ క్యాం పడుతుంది సో ఈలోపు మనకి ఎంసెట్కి సంబంధించి దోశకు సంబంధించి డిఎస్ డబ్ల్యూకి సంబంధించి నీట్కి సంబంధించిన అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మీకు తర్వాత మార్క్స్ పెరిగినా కూడా యూజ్ ఏం లేదు కాబట్టి దీనికైతే మీరు రెఫ్ చేయకండి సో ఒకవేళ మీకు నమ్మకం ఉన్నా కూడా దీనికి సంబంధించి చాలా రిస్క్ ఉంది ఒకవేళ రిస్క్ ఉండి కూడా మనకు పెరిగే అవకాశాలు ఉన్నా కూడా ఆ మార్క్స్ వచ్చే టైం వరకు మనకు ఇక్కడ అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఒకవేళ మీరు ఇంప్రూవ్మెంట్ గట్టి కూడా యూజ్ ఉండకపోవచ్చు కాబట్టి నేను దీన్ని సజెస్ట్ చేయట్లేదు నెక్స్ట్ ఫెయిల్ వర్సెస్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి సో ఇక్కడ కూడా సేమ్ ఎవరైతే ఫెయిల్ అవుతారో ఫెయిల్ అయిన వాటికి సప్పి కట్టడానికి ట్రై చేయండి అంతేగాని మీరు మళ్ళీ నేను ఇంప్రూవ్మెంట్ రాసుకుంటాను అని చెప్పేసి ట్రై చేయకండి కంప్లీట్గా సెకండ్ ఇయర్ మీరు ఇంప్రూవ్మెంట్ కనుక వెళ్తే ఇది కంప్లీట్గా రిస్క్ ప్రాసెస్ చాలా 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 రిస్క్ ప్రాసెస్ సో దీనికి అవకాశం అవుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ ప్రిన్సిపల్ని కనెక్ట్ కాంటాక్ట్ అయితే కనుక దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు ప్రిన్సిపాల్ కాదు ఎవరు కూడా దీనికి ఇంప్రూవ్మెంట్కి అయితే మీకు సెకండ్ ఇయర్లో ఎవరు కూడా సజెస్ట్ చేయరు ఎందుకంటే చాలా రిస్క్ కాబట్టి నెక్స్ట్ అలానే ఫెయిల్కి సంబంధించి ఉంటే ఓన్లీ ఫెయిల్కి సంబంధించి ఓన్లీ మీరు సప్లీ ఫీజు కట్టడానికి ట్రై చేయండి కానీ ఇంకా వేరే ట్రై చేయకండి నెక్స్ట్ రీకౌంటింగ్ రివాల్యుయేషన్ ఇందాక మీరు చెప్పాను రీకౌంటింగ్తో యూజ్ ఏం లేదు ఇది ఓన్లీ టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఏ మట్టుకున్నాయి ఎందుకంటే మీకు ఇచ్చిన మార్క్స్ ఒక షీట్లో ఎంటర్ చేస్తారు ఆ ఎంటర్ చేసే మార్క్స్ మళ్ళీ రీకౌంట్ చేస్తారు అంటే ఫస్ట్ క్వశ్చన్కి అన్ని సెకండ్ క్వశ్చన్కి అన్ని థర్డ్ క్వశ్చన్కి ఉంది సో అవన్నీ ఆటోమేటిక్గా సిస్టమే క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి రీకౌంటింగ్ ఎలాంటి మిస్టేక్స్ రావడానికి ఛాన్స్ లేదు ఒకవేళ ఉన్నా కూడా ఓన్లీ టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అంటే మార్క్స్ ఇంక్రిక్ చేయడానికి సో రివాల్యుయేషన్ విషయానికి వస్తే ఏంటంటే మనకు రివాల్యుయేషన్ కంపల్సరిగా నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ మీరు మంచిగా పేపర్ రాశారు ఖచ్చితంగా పాస్ అవుతా అనే నమ్మకం ఉంటే కనుక మీకు నైంటీ పర్సెంట్ మార్క్స్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో మీరు ఏం పేపర్లు ఏం రాయకుండా అనవసరం రివాల్యూషన్ అయితే కట్టకండి మీకు పేపర్లో ఖచ్చితంగా అంటే పేపర్ మీకు జిరాక్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు మంచి మార్క్స్ తీసుకొచ్చుకున్న నమ్మకం ఉంటే మీకు ఖచ్చితంగా మార్క్స్ పెరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి రిజల్ట్ డేట్ సో ఏ రిజల్ట్స్ డేట్ అంటే ఇక్కడ ఏవైతే మీకు ఇచ్చేసాను ఈ ఫై ఆప్షన్స్కి సంబంధించిన రిజల్ట్ అయితే అది ఆల్ పాస్ అయ్యి ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ కావచ్చు లేకపోతే ఫెయిల్ అయిన రిజల్ట్స్ కావచ్చు రికౌంటింగ్ రిజల్ట్స్ కావచ్చు లేకపోతే రివాల్యుయేషన్ కావచ్చు ఈ ఫైవ్ ఆప్షన్స్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే టైంకి ఎంసెట్ స్టార్ట్ అవుతుంది దోస్ స్టార్ట్ అవుతుంది జేడబ్ల్యూ స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ అన్నీ అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి సో స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మనకి అంటే కొన్ని కేసెస్ అంటే ఇది ఎంసెట్ కానీ దోస్ కానీ సో కొన్ని అడ్మిషన్స్ ఏంటంటే సప్లీ కోసం అని చెప్పేసి ఆ సప్లీ రిజల్ట్స్ వచ్చినాక కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాంటి కేసెస్లో ఏంటంటే మంచి కాలేజీలో ఉన్నటువంటి సీట్లు ఆల్రెడీ అయిపోతాయి కాబట్టి సో మీకు అంటే ఇవన్నీ రిస్కి ప్రాసెస్ అనమాట సెకండ్ ఇయర్ కంప్లీట్గా రిస్కి ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు కూడా కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పి ఎందుకంటే సో మీరు పాస్ అయి వచ్చే టైంకి ఆ ఎంసెట్లో ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది దోస్తులు అయిపోతుంది జేడబ్ల్యూ ఇట్లా అంటే ఫస్ట్ ఫేజో లేకపోతే సెకండ్ ఫేజో సో కొన్ని ఫేజెస్ అయితే అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫస్ట్ ఫేజ్లో అయిపోయింది కాబట్టి మనకు సెకండ్ ఫేజ్లో మంచి కాలేజీలో సీట్ అనేది రాకపోవచ్చు కూడా కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే ఎవరు కూడా సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ కోసం వెళ్ళకండి ఒకవేళ ఇంప్రూవ్మెంట్ కోసం వెళ్ళి మార్క్స్ పెరిగినా కూడా మీకు ఇక్కడ ఇక్కడ కూడా యూజ్ ఉండదు కాబట్టి సో సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరు కూడా ఇంప్రూవ్మెంట్కి వెళ్ళడానికి ట్రై చేయకండి అలాగే ఎవరైతే ఫెయిల్ అయ్యారో సో సెకండ్ ఇయర్లో నేనైతే ఒక సజెషన్ చేస్తాను ఎవరైతే సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యారు సో అసలు ఫెయిల్ కాన్సర్ నేను ఖచ్చితంగా పాస్ అవుతాను కానీ నేను అనుకోకుండా ఎట్లా ఫెయిల్ అయిన నాకు అర్థం కావట్లేదు అన్న వాళ్ళైతే ఇది మీరు ఏం చేస్తారంటే సప్లీ ఫీజు కట్టేసేయండి సప్లీ ఫీజు కట్టేసి అదే సబ్జెక్టుకి రివాల్యుయేషన్ కూడా కట్టేసేయండి అంటే సో రివాల్యుయేషన్లో పాస్ అయిపోయినా రివాల్యుయేషన్లో థర్టీ ఫైవ్ వచ్చాయి ఒకవేళ సబ్లీ కట్టేస్తారు సప్లీలో వచ్చేసి మీకు ఎయిటీన్ మార్క్స్ వచ్చేసారు సప్లీలో ఫెయిల్ అయ్యారు బట్ రివాల్యుయేషన్లో మీరు పాస్ అయ్యారు కాబట్టి మీరు ఖచ్చితంగా పాస్ కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇక్కడ మీరు ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఫెయిల్ అయిన వాటికి సప్లీ ఫీజు కట్టండి అలాగే అదే సబ్జెక్ట్కి రివాల్యుయేషన్ కట్టేసేయండి సో కట్టేస్తే దానివల్ల మనకైనా యూజ్ ఉంటుంది సో అలాగే ఇంకొక డౌట్ కూడా ఉంది సార్ మేము మన సప్లీలో పాస్ అవుతాం సార్ లేకపోతే మేము ఇప్పుడు ఫెయిల్ అయ్యాము మేము దోస్ రాయచ్చా ఎంసెట్ రాయచ్చా జేడబ్ల్యూ రాయచ్చా నీట్ రాయచ్చా అని చెప్పేసి సో మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు ఎవరైనా సరే ఈవెన్ ద యువర్ పాస్ ఆర్ ఫెయిల్ యూ కెన్ రైట్ ఆల్

సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్కి ప్లాన్ చేసుకుంటున్నారో ఇదైతే చాలా రిస్కీ అని చెప్తున్నాను ఎందుకంటే సెకండ్ ఇయర్లో మీకు ఆప్షన్ లేదు సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ తర్వాత ఏ మార్క్స్ వస్తే ఆ మార్క్సే ఫైనలైజ్ అవుతుంది ఓన్లీ ఎవరికి అడ్వాంటేజ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఆప్షన్ ఉన్న వాళ్ళకు ఇది అడ్వాంటేజ్ తప్ప మిగతా వరకు కూడా అడ్వాంటేజ్ అనేది లేదు సో ఇదైతే బాగా కన్సెప్ట్ చేసుకోండి సో ఈ వీడియోని అయితే చాలా క్లారిటీగానే ఉందనుకుంటున్నాను సో ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడండి నేను చాలా వరకు దీంట్లో మీకు పాయింట్స్ అనేవి కవర్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు క్లియర్గా వినండి విన్న తర్వాత ఇంకైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే దీనికి సంబంధించి ఇంకెవరైనా డౌట్స్ అడిగినా కూడా ఆ కమెంట్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలిస్తే మీరు కూడా దానికి రిప్లై ఇవ్వండి సో ఇంకా చాలా వరకు నేను క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈ వీడియో నేను కొంచెం రిస్క్ తీసుకొని చేయడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ అంతా నేను కూడా ఏం చేశానంటే వేరే వేరొక ప్రైవేట్ యాజమాన్య కాలేజీని అడిగి సో ఫస్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి సెకండ్ ఇయర్ ఏంటి సో చాలా మంది ఇక్కడ కామెంట్ చేస్తున్నారు ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ ఇయర్కే ఉంటుందా సెకండ్ ఇయర్కి ఉంటుందా అని చెప్పేసి సో వాళ్ళను అడిగి నేను ఈ విషయాలను తెలుసుకున్నాను సో దీంట్లో మీరు పేమెంట్ చేసే ముందు కూడా మీ కాలేజ్ మేనేజ్మెంట్తో కానీ లేకపోతే మీ లెక్చరర్స్తో కానీ సో ఒకటికి రెండు సార్లు దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ అన్ని రిస్కీస్ కూడా ఉన్నాయా లేవా అని తెలుసుకొని సో ఫస్ట్ ఇయర్ పేమెంట్ కానీ సెకండ్ ఇయర్ పేమెంట్ కానీ చేయడానికి ట్రై చేయండి ఇది మనకి ఇంటర్మీడియట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబు అలాగే బెల్ ఐకాన్ అలాగే లైక్ అనేది క్లిక్ చేయడం మర్చిపోయి సో మీరు ఇచ్చే లైక్ వల్ల మీరు ఇచ్చే కమెంట్ వల్ల నేను ఇంకా వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్